హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్, మీరు చూస్తున్న నెక్స్ట్ లెవెల్ టెక్ మీడియా ఛానల్. సో మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మన వాట్సాప్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, ప్లేస్టోర్లో మనం ఫ్రీగా యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో పేడ్ యాప్స్ కూడా ఉంటాయన్నమాట ప్లేస్టోర్లో. సో ప్లేస్టోర్లో పేడ్ యాప్స్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, మనం మనీ కట్టకుండానే వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. సో మనం ఈరోజు తెలుసుకోబోయే ముందు, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తద్వారా నాకు కూడా ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది, మీరు చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు వీడియోకి వచ్చినట్లయితే, మన మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్ ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసేసి యాప్ హోడర్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తారు కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది యాప్ హోడర్. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంచాను. సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక సేమ్ ఇక ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్ యొక్క లుక్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాయి, ఇవన్నీ యాప్స్ అన్ని పేడ్ యాప్స్ అన్నమాట, మన ప్లేస్టోర్లో దొరికేవి. వీటిని మనము పే చేసి మనం మన ప్లేస్టోర్లో కొనుక్కోవాలన్నమాట. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మనకు అడ్వాంటేజ్, సో ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ. సో ఇక ఇవన్నీ ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రోమో లైవ్ వాల్ పేపర్ ఉంది కదా, మనం ఒకటి చూద్దాం ఈసారి. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను, గూగుల్ ప్లే స్టోర్తో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాం కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడండి 150 రూపీస్ అన్నమాట. మామూలుగా మన ప్లే స్టోర్కి వెళ్ళేసి దీన్ని బై చేయాలంటే 150 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది. కానీ ఈ యాప్ ద్వారా మనము డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ నొక్కేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది, ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతుంది మన మొబైల్లోకి. సో ఈ విధంగా మనం ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్లో వచ్చిన ప్రతి ఒక్కటి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన ఏ ఉన్నా, మీకు ఏమైనా గేమ్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో మీకు గేమ్స్ కావాలంటే గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏమైనా యాప్స్ కావాలన్నా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక వాల్ పేపర్ సంబంధించినవి కూడా వీళ్ళు పెడతారన్నమాట, సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పైన క్లిక్ చేయండి. ఇక క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఎలాంటివి కావాలి, సో డైరెక్ట్ మనము అన్ని చూసుకోకుండా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, అలాంటి ఓన్లీ అవే మనకు కనిపిస్తాయి అన్నమాట. సో యాక్షన్ అని ఉంది కదా, యాక్షన్ కావాల్సినవి ఏమైనా యాప్స్ కావాలంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్వెంచర్స్ సంబంధించినవి, ఎడ్యుకేషన్కి సంబంధించింది, మ్యూజిక్ సంబంధించింది, పజిల్స్ సంబంధించింది, ఏవైనా మనకు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి సర్చ్ చేస్తే సో మనకు ఆ టైప్ ఆఫ్ యాప్స్ అన్నీ మనకు ఈ యాప్లో మనకు చూపిస్తారు అన్నమాట. సో ఇదన్నమాట దీన్ని. సో మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ట్యాప్ చేసినామైతే చేంజ్ థీమ్ కలర్ అన్నమాట, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనము ఈ యాప్ యొక్క థీమ్స్ అన్నీ మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇప్పుడు దీన్ని రెడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే కొడుతున్నా, సో రెడ్ అయింది కదా. సో మనం గ్రీన్, ఈ విధంగా మనము థీమ్ యొక్క కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు యాప్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో మీకు ఒకవేళ ఈ యాప్ ఒకవేళ నచ్చిందైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు నాకు కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా కొత్త కొత్త వీడియోలు చేయడానికి కూడా నాకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కింద గాయస్, నెక్స్ట్ వీడియోలు కొత్త వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తా, అప్పటి వరకు సెలవు, బాయ్.